ఈ లోకంలో మనకు ఎంతో లాభాన్ని ఇచ్చేవి కొన్ని సందర్భాల్లో నష్టంగా మారటం అనేది చాలా విచిత్రంగా అనిపించవచ్చు అందుట్లో ఉదాహరణగా టెక్నాలజీ టెక్నాలజీని బట్టి ఎంతో లాభాన్ని మనం పొందగలిగాం అయితే అదే టెక్నాలజీని బట్టి మనకి నష్టం కూడా కలిగింది ఉదాహరణకి టెక్నాలజీని బట్టి ప్రపంచంలో ఏదైనా కూడా మనం ముంగట చూ చూడగలిగేటువంటి గొప్ప అవకాశం దొరికింది దీన్ని అవకాశంగా తీసుకొని చాలామంది అశ్లీల చిత్రాలను చూడాలని ఇష్టపడుతూ ఉంటారు దాన్నే పోనోగ్రఫీ అంటారు అంటే నీలి చిత్రాలు లేకపోతే అసభ్యంగా ఉన్నటువంటి బొమ్మలు చూసి వాటి ద్వారా ఆనందాన్ని పొందాలి అని అనుకుంటూ ఉంటారు మీలో కొంతమంది ఇది ఒకటి రెండు సార్లు చూసి దీంతో వచ్చేటువంటి నష్టం ఏంటి అని అనుకుంటూ ఉండొచ్చు కొంతమంది ఏమనుకుంటారంటే నేను బొమ్మలు చూస్తున్నాను అంతే కదా ఎటువంటి సెక్స్ కలాపాల్లో పాలు పంపులు కలిగి ఉండట్లేదు కదా నేను పవిత్రంగా ఉన్నాను అని అనుకుంటూ ఉంటారు కానీ చాలా సందర్భాల్లో వాళ్ళ మనసును పాడు చేసుకుంటూ ఉంటారు వాళ్ళ యొక్క ఆలోచనల్ని పాడు చేసుకుంటూ ఉంటారు కాబట్టి అవి చాలా చాలా చెడ్డ పరిస్థితులకి నడిపిస్తాయి అది ఎలాగో మనం ఆలోచిద్దాం మొదటిగా మనం ఆలోచించినట్లయితే ఈ అశ్లీల చిత్రాలు లేకపోతే ఫోనోగ్రఫీతో ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఒకటి రెండు సార్లు చూసి ఆపలేం ఎందుకనంటే ఇంకా మళ్ళీ చూడాలి అనే ఆశ కలుగుద్ది దీనితో ఉన్నటువంటి విచిత్ర లక్షణం ఏంటంటే ఎంతైతే నొక్కి పెడదాం అని అనుకుంటూ ఉంటామో అంత త్వరిత గతిలో మళ్ళీ మళ్ళీ చూడాలి అనేటువంటి ఆశ కలుగుతూ ఉంటుంది మళ్ళీ విజిట్ చేస్తూ ఉంటాం దానితో పాటు నేను చేసేది తప్పు కాదు అని మనతో మనం చెప్పుకోవటమే కాకుండా ఎవరికీ తెలియదులే అని మనల్ని మనం సర్ది చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం చాలా సందర్భాల్లో మనకి మనంగా ఇచ్చుకున్నటువంటి మాటను మనం ఉల్లంఘిస్తూ ఉంటాం ఇదే లాస్ట్ అని అనుకుంటూ ఉంటాం కానీ అది లాస్ట్ స్ట్ ఎప్పటికీ అవదు మళ్ళీ వస్తూనే ఉంటాం చాలామందికి అబద్ధాలు చెప్పడం మొదలు పెడుతూ ఉంటాం ఈ విధంగా చేయటం బట్టి మన మనసు బొమ్మలను చూసి మాత్రమే ఆనందిస్తుంది కాబట్టి నిజ జీవితాన్ని ఆనందించలేకపోతూ ఉంటుంది దీని కారణంగా అనేక కుటుంబాలు విచ్ఛిన్నమటం చూస్తూ ఉంటాం ఎందుకనంటే వాళ్ళు నీలి చిత్రాలు చూసి ఆనందిస్తున్నారు కాబట్టి తమ భార్య దగ్గరికి వెళ్ళినప్పుడు లేకపోతే తన భర్త దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ విధమైనటువంటి ఫీల్ రాక ఒక విధమైనటువంటి ఎండిపోయిన పరిస్థితి తెచ్చుకొని కాదని వాళ్ళు పక్కకు వచ్చేసినటువంటి సందర్భాలు ఉంటూ ఉంటాయి అది ఎంత దౌర్భాగ్యంగా ఉంటుందో ఆలోచించండి ఎదుటి వ్యక్తి ఎదుట మనం తల ఉంచుకోవటమే కాకుండా మన జీవితం ఎందుకు పనికిరాందిగా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ పోనోగ్రఫీ అనేది మామూలు వ్యక్తి జీవితాలనే కాదు కుటుంబాలను కూడా నాశనం చేసేదిగా ఉంటుంది అయితే ఒకవేళ మీరు అలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే ఇప్పుడు నేనేం చేయాలి బయటికి రావడానికి సాధ్యమేనా అనే ప్రశ్న ఈ ఈరోజు దానికి మీకు జవాబు చెప్పాలని నేను ఆశపడుతున్నాను బైబిల్ని మట్టి కనుక మనం ఆలోచించినట్లయితే ఎటువంటి వ్యసనము అయినా ఎటువంటి సమస్యల అయినా విడుదల పొందటానికి అవకాశం ఉన్నది ఇదొక వ్యసనం అనే విషయాన్ని మనం గుర్తించాలి చాలామంది దీన్ని వ్యసనంగా గుర్తించరు ఎందుకు వ్యసనం అనాలి ఎందుకు ఇది సమస్య అని ఆలోచించాలి మొదటిది బైబుల్ చెప్తుంది ఒక వ్యక్తి వేరే వ్యక్తి దగ్గరికి వెళ్ళి పాపం చేస్తేనే లేకపోతే సెక్స్లో పాలు పంపులు కలిగి ఉంటేనే వ్యభిచారం కాదు ఆ విధమైనటువంటి ఆలోచన కలిగి ఉంటేనే అది వ్యభిచారం అన్నది ఆ వ్యభిచారపు తలంపులతో ఉండటమే వ్యసనం ఇది మొదటిది రెండోది బైబిల్ పక్కకు పెట్టినట్లయితే బయట ప్రపంచంలో ఆలోచించినట్లయితే ఈ విధమైనటువంటి జీవితాన్ని కొనసాగించినట్లయితే నిజ జీవితంలో ఆనందాన్ని పొందలేవు కాబట్టి వీటి నుంచి విడుదల పొందటానికి ఏమైనా అవకాశం ఉన్నదా ఉన్నది దానికి నాలుగు మెట్లు ఉన్నది మొట్టమొదటిది ఏంటంటే నువ్వు గుర్తించిన తర్వాత ఏసయ దగ్గరకు వచ్చి ఏసయ ఈ వ్యసనానికి నేను బానిసైపోయాను నన్ను విడిపించు నన్ను విమోచించు ఈ తప్పు నేను చేశాను నన్ను క్షమించు అని ఏసే దగ్గరికి వచ్చి అడిగినట్లయితే ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడు ఆయన విడుదల అనుగ్రహిస్తాడు మన పాపాన్ని క్షమిస్తాడు బైబిల్లో ఒక వచనం ఉన్నది ఏంటో తెలుసా మనం గనక మన పాపాన్ని ఒప్పుకుంటే ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు కాబట్టి మన పాపాలు క్షమించడమే కాదు సమస్త దుర్నీతి నుండి పవిత్రంగా చేస్తాను అంటున్నాడు దాని అర్థం ఏంటి తెలుసా ఇలాంటి ఆలోచనలు మళ్ళీ మనకి రాకుండా దేవుడు సహాయం చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు ఆ ఆలోచనలు మనలో లేకుండా ఆయన తుడిచివేయడానికి ఇష్టపడుతున్నాడు ఇది మొదటిది రెండోది మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మన హృదయంలోకి దుష్ట తలంపులు ఎప్పుడొస్తాయి అంటే మంచి తలంపులతో నిండకుండా ఉండినప్పుడు మన హృదయం ఖాళీగా ఎప్పుడు ఉండదు ఒకవేళ మంచి తలంపులతో ఉంటే ఓకే లేదు అని అంటే చెడు తలంపులు ఆటోమేటిక్గా లోనకొచ్చి కూర్చుంటాయి మంచి తలంపులు ఎక్కడి నుంచి వస్తాయి దేవుని వాక్యంలోంచి వస్తాయి కాబట్టి దేవుని వాక్యంతో మన హృదయాన్ని కనుక నింపుకోగలిగినట్లయితే దుష్ట ఆలోచనల్ని ఎదిరించడమే కాదు ప్రతిఘటించడమే కాదు దుష్ట ఆలోచనలకి మనము తావు ఇవ్వకుండా ప్లేస్ ఇవ్వకుండా ఉండగలుగుతాం కాబట్టి ప్రతిరోజు కూడా దేవుని వాక్యముతో జీవితాన్ని ఆరంభించాలి ఇది రెండవది మూడోది ఒక కమిట్మెంట్ అనేది ఉండాలి ఒప్పందం అనేది చేసుకోవాలి ఎవరితో మనకి మనంగా చేసుకోవాలి అయితే దీర్ఘకాలిత తో మొదలు పెట్టకూడదు నేను రోజు దాకా పోనోగ్రఫీ చూడను రెండు రోజుల దాకా చూడను అని చెప్పుకోవాలి ఆ విధంగా చూడకుండా ఉండినప్పుడు దేవుని స్థుతించగలిగి ఉండాలి ఎందుకోగలుగా ఎందుకో తెలుసా నిన్ను నువ్వు నియంత్రించుకోగలిగావు కాబట్టి దేవుడు సహాయం నీకు కాబట్టి ఆ విధంగా వ్యవధిని పెంచుకోవటం మొదలు పెట్టాలి మొదటి రోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు వారం రోజులు ఆ విధంగా ఆ వ్యసనం నుంచి బయటికి రాగలుగుతాం నాలుగోది అతి ప్రాముఖ్యమైనది ఏంటనంటే ఈ విషయాన్ని ఎవరికో ఒకళ్ళకి చెప్పడానికి ఒక బాధ్యతను ఇవ్వాలి అకౌంటబిలిటీ అనేది ఉండాలి ఎవరో ఒకళ్ళు మనల్ని నిలదీసి అడగగలిగి ఉండాలి ఈ రోజంతా ఉండగలిగావా ఈ వారమంతా ఉండగలిగావా అని చెప్పుకోగలిగి ఉండాలి ఆ విధంగా మనం అకౌంటబిలిటీ ఎవరికైనా ఇవ్వగలిగినప్పుడు అది చాలా అద్భుతంగా ఉంటుంది ఈ విషయంలో మీకు సహాయం చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం ఎలా అంటారేమో ఏమండి మాకు అలాంటి ఫ్రెండ్ లేరు అలాంటి నమ్మకమైనటువంటి వ్యక్తి లేరు అని మీకు అనిపించినట్లయితే మేము ఉండటానికి మేము ఇష్టపడుతున్నాం మీరు మాతో సంప్రదించడానికి ఇష్టపడుతున్నట్లయితే ఈమెయిల్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ మీరు ఉండటానికి ఇష్టపడుతున్నట్లయితే మేము మీకు ఫ్రెండ్గా ఉండడానికి ఇష్టపడుతున్నాం మీరు పడుతున్నటువంటి ఆ బాధ నుంచి బయటికి తీసి మేము మీకు సహాయం చేయడానికి మీతో కలిసి ప్రార్థన చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం ఇలాంటి విషయాలు ఇంకా నేర్చుకోవాలంటే మళ్ళీ మళ్ళీ దర్శించండి థ్యాంక్ యూ